ఈరోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంటే చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేయాలి అనుకున్నారు, కానీ ఇప్పుడు మే 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ధమాకా మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజతో భారీ పానిండియా మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని నిర్మాత వివేక్ కూచిబొట్ల తెలియజేశారు. త్వరలోనే ఈ మూవీని ప్రకటించనున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంది. తాజాగా తన జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు సమంత. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సమంత నటించిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన విభిన్న ప్రేమకథ చిత్రం 18 Pages. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 27 నుంచి ఆహా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. టీమిండియా మాజీ కెప్టెన్ ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాతగా మారి తమిళ సినిమా నిర్మిస్తుండడం విశేషం. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి LGM అనే టైటిల్ ఖరారు చేశారు.